ముందుగా న్యూస్ 16 ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ న్యూ ఇయర్కి ఒక స్పెషల్ పర్సన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతు ఉన్నాను. స్పెషల్ పర్సన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో, అంటే చందానగర్ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, అటు పక్కన కుకట్పల్లికి సంబంధించి జేఎన్టీయూ కానివ్వండి, ఇలాంటి అన్ని ప్రాంతాల్లో ఎంఆర్సీబీ అనే పేరు మీరు వినే ఉంటారు. మోడల్ రైతు చికెన్ బజార్ పేరుతో ఒక రెస్టారెంట్ని అయితే మనం చూస్తున్నాం. ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు, సామాన్యులకి కావాల్సిన చికెన్ దగ్గర నుంచి మొదలు పెడితే మటన్, అదేవిధంగా 200 రకాల చికెన్ ఐటమ్స్ ఎంఆర్సీబీలో దొరుకుతూ ఉంటాయి. సాధారణంగా ఈ చందానగర్ కానివ్వండి, మియాపూర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి తక్కువ ధరలకు మనకు చికెన్ ఐటమ్స్ కానివ్వండి, బిర్యానీలు కానివ్వండి, చికెన్ మటన్ ఎక్కడ దొరుకుతాయి, నాణ్యమైన చికెన్ మటన్ అంటే ప్రతి ఒక్కరికి టక్కును గుర్తొచ్చే పేరు ఎంఆర్సీబీ. సో ప్రస్తుతం మనమైతే ఎంఆర్సీబీ వద్దనే ఉన్నాము. చందానగర్ ఎంఆర్సీబీలో ఒక పర్సన్ని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఆయన ఒక సాధారణ వ్యక్తి అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడో వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగి పరిస్థితులు అనుకూలించక ఆయన ఇంటర్తోనే విద్యను మానేసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం చేయాలి, లేదంటే ఏదో ఒక వ్యాపారం చేయాలి, నాకంటూ ఒక పేరుండాలి అన్న ఉద్దేశంతో వరంగల్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం హైదరాబాద్కు చేరించలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఎంఆర్సీబీ డైరెక్టర్గా ఎదిగారు సత్యనారాయణ రావు. సరే, ఈ మాటలన్నీ నేను చెప్పడం కన్నా ఎంఆర్సీబీ డైరెక్టర్ సత్యనారాయణ రావుని మీకు పరిచయం చేసే ప్రయత్నం న్యూస్ 16 చేస్తుంది. సత్యనారాయణ్ని పలకరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంఆర్సీబీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఇన్ని అవార్డులు ఎలా వస్తూ ఉన్నాయి, ఇక్కడ నాణ్యమైన భోజనం ఎట్లా దొరుకుతుంది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సత్యనారాయణ గారు, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న కస్టమర్స్తో మాట్లాడాము, చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే నేను కూడా ఉండే చందానగరే. మేము ఎప్పుడైనా బిర్యానీ కొనాలన్నా, ఏదన్నా చికెన్ ఐటమ్స్ ఏదన్నా తీసుకోవాలన్నా, నాన్ వెజ్ ఐటమ్స్ అంటే టక్కును గుర్తొచ్చేది ఇక్కడున్న వాళ్ళందరికీ ఎంఆర్సీబీ. అసలు ఈ ఎంఆర్సీబీ ఎట్లా మొదలైంది, ముఖ్యంగా మీరు ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు, ఎన్నో అవార్డులు ఎంఆర్సీబీకి వస్తూ ఉన్నాయి, మీరు డైరెక్టర్గా ఉన్నారు, ఎక్కడో వరంగల్లో పుట్టిన మీరు హైదరాబాద్ వచ్చారు, ఎంఆర్సీబీని విస్తరింపజేయడంలో మీది కీలక పాత్ర, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎలా మొదలైంది మీ ప్రయాణం? మాది వరంగల్ డిస్టిక్ అండి, గ్రామం ఇల్లంతా వర్ధన్పేట మండల్ గ్రామంలో అగ్రికల్చర్గా ఉంటుంది. దాంతోనే అక్కడ కూడా ఉత్తమ రైతుగా, జిల్లా ఆదర్శ రైతుగా, యూత్ చీఫ్ అడ్వైజర్గా ఎన్నో క్రీడలు ప్రోత్సాహకాలు చేసి ఒక మధ్యలో కరువు ప్రాంతం, వర్షాలు లేక పంటలు పండని సమయంలో హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు రావడం జరిగిన తర్వాత కూకట్పల్లిలో ఫస్ట్ స్టార్ట్ అయింది మాది ఎంఆర్సీబీ. దాన్ని అనుసరించి నల్లకుంటలో బ్రాంచ్ అక్కడ డెవలప్మెంట్ చేసినాము. ఇప్పుడు ప్రస్తుతం చందానగర్లో ఉన్నాము. ఇక్కడ చందానగర్ వచ్చి 10 అవుతుంది. ఈ 10 ఈ ఎంఆర్సీబీ కాన్సెప్ట్ ఏంటంటే, నేను
కస్టమర్లకు మన ఇంట్లో వండినట్టు ఫ్రీగా అంటే కలర్ లేకుండా కోటింగ్ లేకుండా నేచురల్ ఫుడ్ అందియాలి అనేది ఎంఆర్సీబీ యొక్క ఉద్దేశం అండి. ఇందాక కొంతమంది కస్టమర్స్ తో మేము మాట్లాడాము, ముఖ్యంగా మహిళలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు మహిళలు ఏదైనా ఇంట్లో వంట చేసుకోలేకపోయినా స్వతహాగా ఎంఆర్సీబీకి వెళ్ళొచ్చు, ఎంఆర్సీబీకి వెళ్ళిన తర్వాత మేము ఇంట్లో వంటకాలు ఎట్లా చేస్తామో అట్లనే ఇక్కడ ఉంటాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ మసాలాలు కలర్లు పెద్దగా వీళ్ళు ఉపయోగించరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, వాస్తవమేనా? ఇప్పుడు నేచురల్గా ఇంట్లో మనము అన్ని మసాలాలు తెచ్చి పొడులు చేసుకునే విధంగానే మన ఎంఆర్సీబీ అదే పొడులు చేసుకొని నేచురల్ వంటలు మా దగ్గర ఉంటాయి. ఈ రెడీమేడ్ మసాలాలు కానీ కోటింగ్ కానీ కలర్స్ కానీ సాసెస్ కానీ ఇవన్నీ వాడవండి. అది హెల్త్ పరంగా హానికరం అని చెప్పి మేము ఇదే వాడటం జరుగుతుంది. దీంతో అందరికీ మంచి నచ్చే విధంగా అంటే ఇంట్లో చేసుకున్నా ఎంఆర్సీబీలో చేసుకున్నా ఒకటే రకంగా ఉంటుందని అందరూ మా వంటల మీద ఇష్టపడతారు. దానికి తోడుగా కూడా మేము కస్టమర్ల సజెషన్ కూడా తీసుకుంటాం, ఇది ఎట్లా ఉందండి, ఇంకా మీరు మీ సలహాలు ఇవ్వండి అనే ఉద్దేశంలో మేము కస్టమర్ల సలహాలు తీసుకొని కస్టమర్ల అనుకూలంగా వారి టేస్ట్ ప్రకారంగానే మేము ముందుకు పోతున్నాం. దానికి కొంచెం ఆదరణ ఎక్కువ జరుగుతుంది. అట్లా సార్, ఇందాక మేము వచ్చినప్పుడు కూడా చూసాము, నిజంగానే నోరు ఊరుతూ ఉంది. మామూలుగా వేరే వేరే రెస్టారెంట్లకో లేకపోతే వేరే కర్రీ పాయింట్లకు వెళ్ళినప్పుడు ఒక 10-15 ఐటెంలు కామన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ మీ ఎంఆర్సీబీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత దగ్గర 100 నుంచి 150 రకాల కర్రీలు అక్కడ పెట్టి ఉన్నాయి. బిర్యానీలు కానివ్వండి, మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఒక ఫుల్ ప్యాకేజ్ మీ ఎంఆర్సీబీ లోపలికి వచ్చిన తర్వాత కనిపిస్తూ ఉన్నాయి. 11 గంటలకు మేము వచ్చాము, అప్పటికే రెడీ అయిపోయి నీట్గా ఫ్రెష్గా పెట్టున్నాయి. ఎన్ని రకాల ఐటమ్స్ మన ఎంఆర్సీబీలో అందుబాటులో ఉంటాయి? దాదాపు వండిన రకాలు అయితే 100 రకాలు ఉంటాయండి. ఇక్కడ రాండ్ కుక్కుడు 2 రకాలు ఉంటాయి, పచ్చి ఇది చికెను మటను ఫిష్ ఈ నాటుకోళ్ళు ఈ చీమకోళ్ళు బాతులు కౌజు పిట్టలు అనేది ఒక రా సెక్షన్, అది వెళ్తాయి. అవి ఒక సుమారు 50 వెరైటీస్ ఉంటాయి. తర్వాత కుకింగ్ సైడ్ వస్తే వెజ్ ఒక 20 రకాల కర్రీస్, 10 రకాల రోటీసు, 10 రకాల బిర్యానీసు, నాన్ వెజ్ స్నాక్స్, నాన్ వెజ్ కర్రీసు, తర్వాత ఓమ్నేట్సు, చకినాలు, మురుకులు, స్వీట్సు ఇవన్నీ మేము తయారు చేసేటి. ఇవన్నీ కలిపితే ఒక 200 రకాలు ఉంటాయి. మొత్తం టోటల్ 200 పైన 300 రకాలు ఇప్పటికీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీరు ఇందాక చెప్తూ ఉన్నారు చాలామంది కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటున్నారు, బ్యాచులర్స్ కూడా వస్తున్నారు. ఈ ఏవైతే స్నాక్స్ ఉన్నాయో, మురుకులు కానివ్వండి, చక్కరాలు, కారపూస, ఇవన్నీ పల్లెటూరులో మనం ఎప్పుడో వండి పెట్టేవాళ్ళు మన అమ్మమ్మలు, అవి అలాంటి స్నాక్స్ అన్నీ మీరు ఒక దగ్గరికి తీసుకొచ్చి అవి కూడా దగ్గర 50-60 రకాలు ఉన్నాయి, అవన్నీ మీరే తయారు చేస్తారా ఓన్గా ఎట్లా? అది ఇది మాకున్న ఎక్స్పీరియన్స్తో మా పెద్దలు తండ్రులు తాతలు గ్రామ వల్ల ఉన్న రిలేషన్ల ఎన్నికటి వంటకాలతోనే మేము స్టార్ట్ చేసినాం. ఎగ్జాంపుల్ ఒక కుండ చికెన్ ఉంది. కుండ చికెన్లో ఏమైందంటే మేము ఆయిల్ లేకుండా మసాలా లేకుండా వాటర్ వేయకుండా దాన్ని చేస్తాం. కస్టమర్లకు అది తినిపిస్తే బాగున్నది అంటారు. ఒకవేళ వాటర్ మసాలా లేదంటే ఆలోచిస్తారు, కానీ మొదలు డైరెక్ట్ తీసుకోకపోతే బాగున్నది అని అంటారు. అంటే మనకున్న చికెన్లో ఉన్న మసాలాలు, చికెన్లో ఉన్న ఆయిలు, మనం వేసే కొన్ని పచ్చిమిర్చి ఆకుకూరలతోనే దాన్ని మేము వంటకాలు చేయడం జరుగుతుంది. దాంతో హెల్త్ పరంగా బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది. అట్లా ప్రతి ఒక్కటి సర్వపిండి అని ఉంది, అది వెనకటి వంట, దాంట్లో కర్రీ లేకుండా తినొచ్చు. ఒక సర్వపిండి తింటే ఒక రైస్ భోజనం చేసినట్టు. దాంట్లో ఏమైందంటే అది మనం ఒక సర్వపిండి తీసుకుంటే కర్రీ అవసరం లేదు. ఆ టూరల్లో కానీ మనం ఎర్లీ మార్నింగ్ కానీ ఒకటి తీసుకుంటే బాగుంటుంది. అది వెనకటి వంట, ఈ కుండ చికెన్ అనగా, ఈ సర్వపిండి అనగా, ఈ సకినాలు అనగా, గారెలు అనగా, అవన్నీ మేము తయారు చేసేది వెనకటి వాళ్ళ మా వంటలు ప్రకారం చూసి ఇక్కడ కస్టమర్లకు అనుకూలంగా వాళ్ళ సజెషన్తో వాళ్ళ ఇష్టాన్ని అనుకూలంగా మేము మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ విధంగా ఈ స్థాయికి వచ్చినాం. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్, సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. నేను మీ ఎంఆర్సీబీ లోపలికి వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ఈ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో, చక్రాలు, చకోడీలు, వీటన్నిటి మీద రేట్ ట్యాగులు చూశాను. చాలా తక్కువ ధరలు, 30 రూపాయల నుంచి 60 రూపాయల లోపు దాని మీద ధర కనపడుతూ ఉంది. తర్వాత చికెన్ ఐటమ్స్ చూస్తే బిర్యానీ కూడా చాలా తక్కువ ధరకు మీరు అందిస్తూ ఉన్నారు. ఈ చికెన్ కర్రీస్ కూడా వేరే కర్రీ పాయింట్లు కానివ్వండి, వేరే హోటల్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంది. అంటే ఇదంతా ఎట్లా సాధ్యమవుతుందని ఒక ప్రశ్న అయితే మెదులుతూ ఉంది, ఎట్లా సాధ్యమవుతుంది?
ఇప్పుడు చికెన్ బిర్యానీ తక్కువ అయ్యడం కారణం ఏంటంటే చికెన్ మాదేనండి అక్కడ లాభం తీసుకుంటలేం చికెన్ రా సెక్షన్ మాదే అక్కడ కూడా ఒక రూపాయి ఆశిస్తలేం పడ్డ రేటుకు అక్కడికి వచ్చారు బిర్యానీ తయారు తక్కువలైతుంది దాంట్లో కూడా మేము తక్కువ తీసుకుంటున్నాం ఈ తక్కువ తీసుకొని దానికి కొంచెం మార్జిన్ ఒక రూపాయి రెండు రూపాయలు అట్లా సేల్ ఎక్కువ పెంచుకొని అది ఖర్చులు తీసుకుంటానికి రేటు తక్కువ పెట్టాము దానివల్ల ఏమైందంటే ఇప్పుడు చిన్న తరగతి వాళ్ళు రెస్టారెంట్లకు పోయి తినే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ రోజు దాంట్లో మా దగ్గరకు వచ్చి తీసుకుంటారు చిన్న తరగతి వాళ్ళు పనిచేసే వాళ్ళు మామూలుగా వచ్చి ఒక 90 రూపాయల బిర్యానీ ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ అది బయట ఎక్కువ ఉంటుంది అదిగా ఇప్పుడు వేజీ మనం కూరగాయలతో భోజనం కూడా 100 రూపాయలు ఉన్నాయి ఆ 100 రూపాయలు భోజనం ఏంటంటే 90 రూపాయలు భోజనం బిర్యానీ వస్తుంది అని చెప్పి అక్కడ రావడం జరుగుతుంది దాంట్లో మాకు 4-3 రూపాయలు చికెన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు లాభం ఉండదు చికెన్ తక్కువ ఉన్నప్పుడు 4-3 రూపాయలు ఉంటుంది అది చాలు మాకు సంతోషం మా కాన్సెప్ట్ ఏంటంటే అందరు తినిపించాలనే ఉద్దేశం దాంట్లో మేము లాభానికి ఎప్పుడు 30-25 సంవత్సరాలు ఏ రోజు లాభానికి మేము ఆశించలేదు మామూలుగా అందరం పిల్లలు మా కస్టమర్లు మంచిగా ఉండాలి మా ఫ్యామిలీ మేము బతకాలి అనే కాన్సెప్ట్తోనే మేము ముందు పోతున్నాం కాబట్టి ఇంకా దాన్ని డెవలప్మెంట్ కిందకు వచ్చి చూస్తుంది అంటే మీరు ఇందాక అన్నారు 90 రూపాయలు కదా మీరు మినీ బిర్యానీ 90 రూపాయలకి మనకి ఇక్కడ అందుబాటులో ఉంది బయట నుంచి వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు అయితే తెలుసు ఎంఆర్సీబీ ఎట్లా ఉంటుందని ఇది హైవే పక్కకే ఉంది ఎవరైనా బిర్యానీ తిందాం లోపలికి వచ్చాడు అరే 90 రూపాయలు ఉంది క్వాలిటీ ఎట్లా ఉంటుందని ఒక డౌట్ వాళ్ళలో ఉంటుంది ఎట్లా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు మీరు మేము ప్రతి ఒక్కటి టేస్ట్ ఇచ్చే కస్టమర్కి ఇస్తాం ఇక్కడ అన్నీ ఓపెన్ లైవ్ బిర్యానీ కట్టినా లైవ్ స్నాక్స్ అయినా లైవే ఉంటుంది చికెన్ ఇచ్చినా లైవే దాంట్లో మేము దాంట్లో వాళ్ళకు డౌటే ఉంటుంది సార్ ఇది బాగుంటుంది అంటే ఒక పీస్ టేస్ట్ చూసినాకనే ప్యాక్ చేస్తాం అందులో సాటిస్ఫాక్షన్ అవుతుంది అట్లా ఇంటి పోయి తిన్న తర్వాత మళ్ళీ 10 మంది చెప్పటం ఇక్కడ బాగుంటుంది కోటింగ్ లేదు కలర్ లేదు మన ఇంట్లో ఎట్లా చేసుకున్నామో అదే విధంగా ఉన్నది అనే పబ్లిక్ ప్రచారం బాగా జరుగుతుంది తర్వాత మాకు వచ్చిన కస్టమర్లకు కూడా మేము మాకు ఫ్రీగా ఉంటారు ఒక రిలేషన్ టైప్ ఉంటుంది మేము మెయింటైన్ చేసినప్పుడు అట్లే చేస్తాం సార్ నిన్న తీసుకెళ్ళిండ్రు 4 కిలోలు కర్రీ ఎట్లా ఉంది చిన్న చిన్న ఫంక్షన్లో తీసుకెళ్తాం ఆ ఫంక్షన్ తీసుకుపోయినప్పుడు 10 మంది భోజనం చేస్తారు వాళ్ళ ఉద్దేశంలో వచ్చిన తీసుకుపోయినా అడుగుతాం సార్ ఎట్లా ఉన్నది మీ వాళ్ళు ఏమన్నారు అంటే చాలా బాగున్నదండి ఎక్కడ తెచ్చిండ్రు అనేది వాళ్ళ తర్వాత వచ్చిన దానికి రేటు రీజనబుల్ తెలుస్తుంది వేరే హోటల్ తీసుకున్న దానికి క్యాటరింగ్ దాని మీద మనది రీజనబుల్ ఉంటుంది రీజనబుల్ కారణం చెప్పిన చికెన్ మాదే పౌల్ట్రీ మాదే కాబట్టి మాకు తక్కువ పడుతుంది దాంట్లో కొంచెం ఆశించి మేము బిజినెస్ చేస్తున్నాం తర్వాత రెండోది ఏంటంటే క్వాలిటీ మనం అన్ని మసాలాలన్నీ మనం తయారు చేసి మన ఇంట్లో వండినట్టు వండుతున్నాం కాబట్టి అది చాలా అందరు ఇష్టపడుతున్నారు అండ్ ఇందాక కూడా నేను చూశాను కింద మీ కుర్రోడు బిర్యానీ కట్టిస్తూ ఉన్నారు ఒక కస్టమర్కి వాళ్ళు అడిగిన పీసులు ఇవ్వటం వాళ్ళు మసాలా కొంచెం తగ్గించమంటే అంటే వాళ్ళకి ఏం కావాలో అది అక్కడ లైవ్గా ఇస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు ఏదైతే ఇక్కడ వర్క్ జరుగుతుందో బిల్డింగ్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ మీరు ఆ కింద టీవీలో డిస్ప్లే చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళు ఏ మసాలాలు వేస్తున్నారు పొయ్యి దగ్గర ఏం పని చేస్తూ ఉన్నారు ఎట్లా కలుపుతూ ఉన్నారు అనేది మొత్తం లైవ్ కింద కనపడుతూ ఉంది దీనివల్ల ఏమి ఇబ్బందులు రావా మీకు మాకే ఇబ్బందులు లేవండి ఎందుకంటే మేము అంతా ఓపెన్ ఇప్పుడు బిర్యానీ వండి తీసుకొచ్చి ముంగట కస్టమర్లకు లైవ్గా ప్యాకింగ్ చేస్తున్నాం కస్టమర్ ఏంటంటే కొందరు మీడియం కారం తినే వాళ్ళు ఉంటారు కొందరు స్పైసీ తినే వాళ్ళు ఉంటారు దాంట్లో వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా ప్యాక్ చేస్తాం తర్వాత ఒకరికి లెగ్ పీస్ కావాలి ఒకరికి బ్రెస్ట్ పీస్ కావాలి వాళ్ళు కోరుకున్న విధంగా ఏ పీస్ కావాలి ఏ మసాలా కావాలి ఎగ్స్ ఎన్ని కావాలి ఏదంటే వాళ్ళ కోరిక ప్రకారంగా మేము ప్యాక్ చేస్తాం వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్తారు రెండోది ఈ కర్రీస్ కూడా ఓపెన్ వాళ్ళ ముందే ప్యాక్ చేస్తాం దాంట్లో ఏ ఇబ్బంది జరగదు వాళ్ళకు ఇబ్బంది ఉండేది మాకు ఇబ్బంది ఉండదు అయితే ఇందాక ఒక అతను ఒక 1/2 కేజీ చికెన్ కొంటూ ఉన్నాడు నేను ఏదో చికెన్ కొనడానికి వచ్చాడు అనుకున్నా ఆయన తీసుకెళ్ళి మీకు ఇచ్చి మీకు చెప్పి కర్రీ చేయించమంటూ ఉన్నాడు ఇదేంటి ఇది ఈ ఆప్షన్ ఉందా అసలు మీ దగ్గర ఇప్పుడు 1 కిలో చికెన్ మా దగ్గర తీసుకుంటారు ఫ్రెష్గా లైవ్ కట్ చేయించి ఎప్పుడే తీసుకుంటారు దాన్ని మేము కుకింగ్ చేస్తాం వాళ్ళకు ఏ టేస్ట్ కావాలి గ్రేవీ ఎక్కువ కావాలన్నా గ్రేవీ తక్కువ కావాలన్నా స్పైసీ ఉండాలన్నా మీడియం ఉండాలన్నా ఈ ఆ విధానంగా దాన్ని మేము నోట్ చేసుకొని కుక్ చేసి ఒక వాళ్ళకు ఒక 1/2 గంట 30 గంట టైము చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఫోన్లలోనే ఆర్డర్ ఇస్తారు సార్ మాకు ఒక 4 కిలోలు చికెన్ పలానా టైం కావాలి పలానా ఇట్లా స్పైసీ ఉండాలి ఫ్రై ఉండాలి ఇట్లా రోటీకి అవసరం ఉంటుంది భోజనానికి అవసరం ఉంటుంది అని వాళ్ళు చెప్తారు దాన్ని ప్రకారంగా డిజైన్ చేస్తాం
వచ్చినాక ఒక పీస్ టేస్ట్ చూపిస్తాం. చూపించి బాగుందా సార్, ఏమన్నా ఇబ్బంది ఏం లేదు అంటే వాళ్ళు టేస్ట్ చూసి ఓకే అయినాక మేము ప్యాక్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సార్, ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి. సరే, సందర్భం వచ్చింది కాబట్టి మేము ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము స్థానిక జర్నలిస్టులుగా. ఇక్కడ చాలా క్వాలిటీ ఉంటుందని ఒక పేరు అయితే బయట ఉంది, కానీ ఇది జనాల ప్రశ్న అనుకోండి. రెస్టారెంట్ల వాళ్ళు పెద్ద ఎత్తున కల్తీ నూనెలు ఎక్కువ ఉపయోగిస్తారు, రేటు తక్కువ, మన్నిక లేని ఆయిల్స్ యూజ్ చేస్తారు, మసాలాలు విపరీతంగా వేసేస్తారు, వాళ్ళకి లాభమే తప్ప జనాల ఆరోగ్యం మీద పెద్దగా అవగాహన ఉండదు అని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తుంది. మీ ఎంఆర్సీబీకి సంబంధించి ఈ ఆయిల్స్ కానివ్వండి, ఈ మసాలాలు కానివ్వండి, ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఎందుకంటే మీరు చాలా తక్కువ ధరలకి నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నామని మీరు చెప్తూ ఉన్నారు, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏదున్నా మేము ఓపెన్ డబ్బా, ఆయిల్ డబ్బాలు అక్కడ కస్టమర్ ముంగట్నే ఉంటాయి, తీసుకురావటము. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చాలాసార్లు మా తనిఖీలు చేసిండ్రు, కర్రీస్ కూడా చూసిండ్రు, మసాలాలు చూసిండ్రు, అన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు కాంప్రమైజ్ కాదు కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది, మా మీద జనానికి ఉన్నది, దాన్ని నిలబెట్టుకుంటున్నాం. నిలబెట్టుకునే బాధ్యతగా మేము ముందు పోతాను. ఏదో బిజినెస్ పరంగా ఏదో ఆయిల్ తెచ్చి ఏదో తక్కువ రేట్ తెచ్చి వండి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటి మాకు ఆలోచన లేదు. మంచి క్వాలిటీ వాడాలి, మంచి రైస్ వాడాలి, మంచి మసాలాలు తీసుకొచ్చి మేము తయారు చేసుకుంటున్నాం, రెడీమేడ్ తీసుకొస్తలేదు. కారపొడి కూడా మేమే మిరపకాయలు తీసుకొని పట్టించుకొని తెచ్చుకుంటున్నాం. దాంట్లో ఏమైందంటే కల్తీ లేకుండా ధనియాలు కూడా చూడండి, ధనియాలు తీసుకొని మేము ఏంపి మెల్లు పట్టిస్తాం. ఇట్లాంటివన్నీ మా చేత చేస్తున్నాం కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. జనానికి కూడా కస్టమర్లకు కూడా చూస్తున్నారు ఓపెన్గా, మేము పట్టుకొచ్చేది ఇవన్నీ చేసేది వాళ్ళు చూస్తున్నారు, చేసేది చూస్తున్నారు, తిని చూస్తున్నారు. అంతకంటే ఇంకా మాకేం కావాలి? చాలా అవార్డులను మేము కింద వచ్చినప్పుడు చూసాము, చాలా చక్కగా డిస్ప్లే పెట్టారు. సరే, అవార్డులు అన్న తర్వాత మీరు ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళ తనిఖీల తర్వాత జిహెచ్ఎంసీ నుంచి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మీకు ఒక మంచి అవార్డు వచ్చింది. అదేవిధంగా ఢిల్లీ వెళ్ళి అంటే దేశస్థాయిలో కూడా ఎంఆర్సీబీ ఒక చందానగర్లో ఒక ప్రాంతంలో ఉన్న ఎంఆర్సీబీకి దేశస్థాయిలో అవార్డులు పంట పండటం అంటే మామూలు విషయం కాదు. మన చందానగర్ కానివ్వండి, శేర్లింగంపల్లి వాసులు గర్వపడాల్సిన విషయం. అవార్డు అందుకున్న తర్వాత ఎట్లా అనిపించింది మీకు? చాలా సంతోషం తాత్కాలికంగా అనిపించింది, కానీ బరువు బాధ్యత అనేది చాలా పెరిగింది. ఈ అవార్డును ఇచ్చుడు ఒక ఎంకరేజ్మెంట్గా భావించి మాకు ఇస్తున్నారు, ఇంకా మీ బాధ్యత మీరు చేయండి. ఇప్పుడు మేము దీంట్లో అవార్డులు వచ్చేదానికి నాలుగు కారణాలు ఉన్నాయండి. ఒకటి సోషల్ వర్క్, నేను విలేజ్లో చిన్నప్పటి నుంచి సోషల్ వర్క్ చేసిన మొత్తం వరంగల్ జిల్లా కానీ గ్రామం కానీ అందరూ తెలుసు. ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మేము హరిద్వారం చేసినాం. ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు షాపు తనిఖీలు చేసినప్పుడు రెండు మూడు సార్లు చేశారు ఒకటే వారంలో. ఇది ఎట్లే ఉంటుందా లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ చేసి వచ్చిందనే దాని తనిఖీలు చేసి అప్పుడు వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది, నీట్నెస్ క్వాలిటీ బాగుండదని. దాని తర్వాత ఈ శుభ్రత కానీ, ఈ 90 రూపీస్ కాదు, నేను 69 పెట్టినాం, 1579 బిర్యానీ 89.90. అచ్చా, ఈ రేట్లు జిఎస్టీ కొంచెం మసాలా అన్ని పెరుగుతుంది, కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చినాం. అయినా అందుబాటులో అందరికీ ఉండేటట్టే మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే అందరు ప్రతి ఒక్కరు బిర్యానీ తినాలి. ఇప్పుడు ఒకరు తింటా అంటే ఒకరు చూస్తే బాధ అనిపిస్తుంది, అది నేను చూసిన ఒకసారి సీన్కి. ఒకరు తింటుంటే వాళ్ళు వాళ్ళు కొనలేకపోతారు, తినలేకపోతారు. మనం ఎందుకు ఇవ్వకూడదు? ఒక రూపాయి వచ్చినా చాలు, వాళ్ళకి భోజనం పెట్టాలి అని. ఈరోజు బియ్యం ఒక 50 కిలోల రైస్ 350 మందికి రూపాయి ఆశించకుండా భోజనం పెడుతున్నాం. దాంట్లో నేను ఛాలెంజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకు వంటలు లెక్కలు తెలుసు, దాంట్లో ఏం రాదు. అట్లా ఒక 300 మంది 400 మందికి మేము ఉచితంగా సర్వీస్ చేస్తాను. కొన్నిట్లో ఉంటుంది రూపాయి 60 రూపాయి ఉంటుంది, అది దాంట్లో మాకు అవార్డ్స్ ఎందుకంటే గిన్నీస్ బుక్ వరల్డ్ గిన్నీస్ బుక్లకు తీసుకోవటం కానీ, సోషల్ వర్క్గా సేవాభూషణ్ కానీ, ఈ కరోనా టైంలో కూడా మందరికి భోజనాలు పెట్టినాము, ఇక్కడ మాస్కులు అందించినాము, శానిటైజర్ అందించినాము. ఈ ప్లాస్టిక్ నివారణలో జిహెచ్ఎంసీ వాళ్ళ సలహాలతోని ఉచితంగా మాస్కులు అందియటము ఇవన్నీ జరిగినాయి. జరుపుకుంటూ ఈ ప్లాస్టిక్ నివారణలో ఇప్పటికీ ఈరోజు టిఫిన్ బాక్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఒక 10 రూపాయలు డిస్కౌంట్ ఎంకరేజ్మెంట్. దానివల్ల ఏంటంటే ఒక కవర్ వాడకుండా ఈ పర్యావరణం కాపాడదానికి ఈ గవర్నమెంట్ సలహాలతో జిహెచ్ఎంసీ సలహాలతో మేము చాలా పాటించుకుంటూ వాళ్ళతో అన్ని విధాలా అందరితో మంచిగా ఉండుకుంటూ అందరి సలహాల మేరకు కస్టమర్ల సలహాల మేరకు దాన్ని చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ స్థాయి ఈ అవార్డ్స్ మేము పొందుతామని మేము అనుకుంటున్నాం.
అవార్డ్స్ వచ్చినందుకు ఇంకా బాధ్యత పెంచి ఇంకా కొత్త ధనం తీసుకొచ్చి అందరి ఆరోగ్యం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశం కాన్సెప్ట్ అట్లా తయారు చేసి ఈ రోజు మా పిల్లలను కూడా మేము ఒక వర్కర్లను చూడకుండా వాళ్ళకి పని నేర్పి ఒక 10-20 షాపులు నేను పెట్టించిన సేమ్ నా లెక్క మీరు ఉండాలి, మీరు మళ్ళీ ఇంకొకటి తయారు చేయాలి. ఇట్లా నిరుద్యోగ సమస్య అనేది గవర్నమెంట్ ఏదో నౌకరిస్తుందని చూడకుండా మనం తన మనం బతికే అవకాశం మనం ఆలోచించుకొని చూడాలి బాబని వాళ్ళకి చెప్పుకుంటూ. అయితే నేను ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి నాకు గుర్తొచ్చింది, గౌల్దొడ్డి ప్రాంతానికి మనం మేము వెళ్ళాం ఒక న్యూస్ కవరేజ్కి. అక్కడ ఒక చికెన్ షాప్ అతను చెప్తూ ఉన్నాడు, ఇక్కడ మన ఎంఆర్సీబీలో పనిచేశాడంట అతను. పనిచేసి కొన్నాళ్ళకి చికెన్ షాప్ పెట్టుకుంటానని చెప్పి మీకు చెప్తే మీరు వెంటనే ఆ స్థలం చూసి ఆయనకి సజెషన్స్ ఇచ్చి ఒక చికెన్ షాప్ పెట్టించారని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. అంటే ఇది ఎట్లా సాధ్యమైంది? ఎవరైనా మీరు లాభాపేక్షతో చేయాలని బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మన దగ్గర పనిచేసే ఒక కుర్రోడు బయటకు వెళ్ళాడంటే ఎంతో కొంత వెళ్తే మన బిజినెస్కి, కానీ మీరు బయటకు వెళ్ళిపోతాం అన్న వ్యక్తులకి సలహాలు ఇచ్చి వాళ్ళతో చికెన్ షాపులు పెట్టించి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది నా ప్రశ్న. ఒక వర్కర్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తా వాళ్ళకు, 1 ఇయర్ కంటే నా దగ్గర ఎక్కువ ఉండవద్దు. వచ్చినంతసేపు నువ్వు నా బాగా అబ్జర్వేషన్ చెయ్యి, ఒక కస్టమర్ ఎట్లా వస్తాడు, యజమాన్యం ఎట్లా చేస్తుంది, బిజినెస్ ఎట్లా చేస్తాడు, అది నేర్చుకో. నేర్చుకున్నాక నీ స్థాయి తగ్గట్టు నువ్వు ఒక ఇడ్లీ బండి పెట్టు, ఒక చాయ్ బండి పెట్టు, ఒక చికెన్ చాప్ పెట్టు, ఒక బిర్యానీ పాయింట్ పెట్టుకో, నువ్వు బతుకుతావు. ఈ జీతం కానీ వచ్చి 5,000-10,000 చేసుకుంటే రేపు నీకు ఫ్యామిలీ పెద్దగా అయినాక సరిపోవు. కాబట్టి ఆ పద్ధతిలో బతకాలని అట్లా నేను 10 మందిని పెట్టించినాం. వాళ్ళ షాపులకు కూడా అప్పుడప్పుడు పోతాం, ఫోన్ల ద్వారా సలహాలు ఇస్తాం. బెంగళూరులో పెట్టిండ్రు ఇద్దరు, ఇక్కడి నుంచి వచ్చి అక్కడ బెంగళూరులో పెడితే బెంగళూరు కూడా పోయి చూసి వచ్చినాం. వాళ్ళకి ఆ సలహాలు ఫోన్లో కాంటాక్ట్లు ఉంటాం, వీడియో కాన్ఫరెన్స్ అన్ని సలహాలు ఒకరికొకరు, మా ఎంఆర్సీబీ ఫ్యామిలీ కూడా మేము ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఈ ఐటమ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పుకుంటూ పాటించుకుంటే ముందు పోతున్నాం. చివరిగా సరే ఇది కూడా ఈ సందర్భంలో భాగంగా అడుగుతున్నాను, ఒక చందానగర్లో ఉన్న ఎంఆర్సీబీకి దేశస్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి, దానికి తోడు మీరు కూడా ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది మీకు, మీ గ్రామంలో మీరు చాలామంది జనాలు చూశారు, అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది సార్, దీనికి సూటిగా సమాధానం కావాలి. జీహెచ్ఎంసీ అధికారులు లేకపోతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ అధికారుల్ని ఈ యాజమాన్యం చాలా మ్యానిపులేట్ చేస్తుంది, వాళ్ళకి ఏదో ఒకటి ఆశ చూపించి వాళ్ళని పంపించేస్తుంది అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఇట్లాంటి ఎప్పుడైనా గతంలో జరిగినాయా, ఏం చెప్తారు? లేదు సార్, అట్లా ఏం జరగదు. వాళ్ళు చూస్తారు, ఏమైనా పొరపాటు ఉంటే ఇది మళ్ళీ వచ్చేవరకు ఇది ఈ పొరపాటున జరగద్దు అని చెప్పిపోతారు. దాన్ని మేము సలహా పాటిస్తాము. మా దగ్గర కూడా ఎప్పుడైనా చిన్న పొరపాట్లు జరుగుతాయి, జరిగిన దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఒకసారి జరగకుండా చూసుకుంటాం. తర్వాత స్పెషల్ టీమ్స్ అన్నీ వస్తారు వాళ్ళు, వాళ్ళైతే ఎవరో పరిచయంలో వాళ్ళు అట్లా కాంప్రమైజ్ అయ్యారు. ఇది అనేది ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేసిందంటే మాకు బిజినెస్లో పెట్టినప్పుడు ఒక 1 ఇయర్ వాళ్ళు రేట్ ఎంత తక్కువస్తున్నారంటే చచ్చిపోయిన కోళ్ళని తీసుకొచ్చి అమ్ముతారని ఒక ప్రచారం చేశారు. నేను అందరికి సవాళ్ళు విసిరిన, ఇక్కడే ఉన్న వాళ్ళందరికీ, మీరు రండి అక్కడ కూర్చోండి, నాకు ఒక లారీ వస్తుంది, మీకు ఇచ్చే లారీ నాకు ఇస్తుంది, మీరు అక్కడ కూర్చుండబెట్టి మీ అందరి మొత్తం సాయంత్రం వరకు ఉండండి, ఏం చేస్తున్నాం అట్లా కూడా తనిఖీలు వాళ్ళు షాప్ వాళ్ళంతా చూశారు, ఆ ప్రచారాలు చేశారు. చేసినాం మనం చేసేది కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు భయం లేదు. అట్లా అంటే వాళ్ళు బిజినెస్ నడవనప్పుడు ఏం చేస్తారంటే నడిచేటోళ్ళ మీద ప్రచారాలు చేసేదానికి ఎవరైనా సహజం అది, కానీ మేము దాంట్లో మేము నర్వస్ కాము. మా పని మేము చేసుకుంటూ పోతాం, మా తప్పు ఉంటే మా తప్పును ఎదుటోళ్ళు గమనిస్తారు, మేము గమనిస్తాం. ఏమైనా పొరపాటు ఉంటే మేము సర్దిద్దుకుంటూ పోతాను, సలహాలు పాటిస్తున్నాం. మాకు సలహాలు ఇచ్చేటోళ్ళు మాకు 1000 మంది కస్టమర్లు లేదు, 200 మంది సలహాలు ఇస్తారు కస్టమర్లే, ఇట్లా చేయాలండి, అట్లా ఆ విధంగా ముందుకు పోతాను అండి. అండ్ గతంలో కొన్ని ప్రోగ్రామ్స్ నేను చూశాను, ఎంఆర్సీబీ ప్రాంగణంలో ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే బతుకమ్మ సంబరాలు కానివ్వండి, సంక్రాంతి, దసరా, ఇవన్నీ మీ ఎంఆర్సీబీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంగణంలోనే మీరు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ మీ కుటుంబ సభ్యుల్ని నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను. మహిళల ప్రాధాన్యం చాలా ఉంటుంది ఎంఆర్సీబీలో, ఇంట్లో వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ఎంఆర్సీబీ నడిపిస్తారు సత్యనారాయణ రావు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది, ఎట్లా అండి? ఇప్పుడు మన దగ్గరికి ఒక ఊరి నుంచి పిల్లలు వస్తారండి, ఏ పండుగ వాతావరణం అయినా ఆ పండుగకు నేను ఖచ్చితంగా ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లా చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక ఉగాది ఉంది, ఉగాది రోజు పచ్చడి చేస్తాం, బచ్చాలు చేస్తాం, మా పిల్లల్లో పెడతాం, బిర్యానీ పెడతాం. అంటే ఇల్లు గుర్తు మర్చిపోయాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని నమ్ముకున్నారు, ఆ భోజనం పెట్టి ఆ వాతావరణం చేస్తాం. ఆడపిల్లలు ఉన్నారు, బతుకమ్మని ఆడాలని కోరిక ఉంటుంది, మన షాప్ ఇక్కడ గిరాకు ఉంటుంది, వాళ్ళు పోతాం, మరి మనం ఇదే పని చేస్తాం, ఒక గంట సేపు ఆడుకుంటారు. వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా చీరలు పెడతాం, పిల్లల బట్టలు పెడతాం, మంచిగా అలంకరణ చేసి ఒక గంట సేపు ఆడిస్తాం, తప్పేం ఉండదు.
అంటే మీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులతోనే ఆడుకుంటాం అందరం ఆడుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణరావు గారు, మీ విలువైన సమయాన్ని మేము అడిగిన వెంటనే కేటాయించారు. ఎందుకంటే సత్యనారాయణరావు గారిని న్యూస్ 16కి ప్రేక్షకుల ముందుకు ఎందుకు తీసుకురావాలనుకున్నానంటే, నేను కొన్ని సంవత్సరాలుగా ఇదే చందానగర్ ప్రాంతంలో ఉంటున్నాను. ఆయన చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. ఏదైతే ఈ రెస్టారెంట్కి సంబంధించి సుమారు 200కి పైగా నాన్ వెజ్ ఐటమ్స్ ఎంఆర్సీబీలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని నేను చెప్పడం కాదు, ఇక్కడున్న స్థానిక ప్రజలు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, పెద్ద స్క్రీన్ ఒకటి ఉంటుంది ఎంఆర్సీబీ లోపలికి రాగానే, ఆ స్క్రీన్లో సీసీ కెమెరాల రికార్డ్ మొత్తం ఎవరైతే కస్టమర్స్ వస్తూ ఉంటారో వాళ్ళకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ సీసీ కెమెరాలు వంటగదిలో ఉంటుంది, వీళ్ళు ఏదైతే ఈ ఐటమ్స్ తయారు చేస్తారో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, కింద కౌంటర్ దగ్గర సీసీ కెమెరాలు, అంటే వచ్చిన కస్టమర్ లైవ్గా చూడొచ్చు అసలు ఈ ఎంఆర్సీబీ లోపల ఏం జరుగుతుంది, వాళ్ళు ఎట్లా తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ మసాలాలు వాడుతూ ఉన్నారు, ఎంత హైజెనిక్గా ఉంది అనేది చాలా ఓపెన్గా ఎంఆర్సీబీలో మాత్రమే చూడగలం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇంత ఓపెన్గా చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయన మనం న్యూస్ 16కి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయనతో కూడా చాలా విషయాలు మనం మాట్లాడాం. సాధారణంగా కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడన్నప్పుడు ఆ రెస్టారెంట్ల పైన కానివ్వండి, వాళ్ళు చేసే ఫుడ్ ఐటమ్స్ మీద కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆరోపణలన్నింటికి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే సత్యనారాయణ గారు చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉపయోగించే రా మెటీరియల్ మొత్తం మేము ఓన్గా తయారు చేస్తాము, ఎందుకంటే జనాల ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాము. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా వాళ్ళందరికీ భోజనం తినిపించాలి, వాళ్ళందరికీ బిర్యానీ తినిపించాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతున్నామని ఆయన చెప్తున్నారు. అండ్ చివరిగా ఒక విషయాన్ని గమనించాలి, ఏదైతే చందానగర్ ఎంఆర్సీబీలో నుంచోని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఈ చుట్టుపక్కల మాస్ ఏరియాలు చాలా ఉన్నాయి, స్లమ్ ఏరియాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి కారులో వచ్చి చికెన్ తీసుకెళ్తారు, కారులో వచ్చి కర్రీస్ తీసుకెళ్తారు, బిర్యానీలు తీసుకెళ్తారు. అట్లానే కూలీలు కూడా రోజువారీ కూలీలు ఉంటారు, అడ్డా మీద కూలీలు కూడా చక్కగా ఎంఆర్సీబీకి వచ్చి ఒక 90 రూపాయలు పెట్టి బిర్యానీ తిరగలి తిని వెళ్ళగలిగే పరిస్థితి అయితే చందానగర్ ఎంఆర్సీబీలో మాత్రమే ఉందని చెప్పి సత్యనారాయణ చెప్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే క్వాలిటీని ఇంతే హైజెనిక్గా మెయింటైన్ చేస్తారా లేదా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.